పుష్ప 2 రిలీజ్ కి ఇంకా 20 రోజులే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ భారీ సినిమా ఈ టైం కి పీక్స్ లో ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ ఏ కంప్లీట్ కాలేదు. ఈ నెల 17న షూటింగ్ అయిపోతుందని పెట్టుకున్న డెడ్ లైన్ ని సుకుమార్ ఈసారైనా రీచ్ అవుతారా? బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్ తో తిరగెక్కుతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా ఎంత భారీగా తిరగెక్కుతుందో సినిమా తీయడానికి కూడా అంతే టైం తీసుకుంటున్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి ప్రాసెసింగ్ లో ఉంది పుష్ప 2. అయినా సరే ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయలేదు టీమ్. ఎప్పటిలా సుకుమార్ లాస్ట్ మినిట్ షూట్ లో స్ట్రెస్ లో ఉండబోతున్నారా, లేదా ఈ ఆదివారం లోపు షూట్ కంప్లీట్ చేసి ఈసారి ప్రశాంతంగా సినిమా రిలీజ్ చేస్తారన్న ప్రశ్న టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప షూటింగ్ 2023లోనే స్టార్ట్ అయింది. అప్పట్లో పుష్ప స్పీడ్ చూసి లాస్ట్ ఇయరే థియేటర్కి వస్తుందని అనుకున్నారు. కానీ పర్ఫెక్షన్ కోసం, కరెక్షన్స్ కోసం మళ్ళీ మళ్ళీ తెస్తూనే ఉన్నారు. అలా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప కాస్త 4 నెలలు పోస్ట్ పోన్ అయి డిసెంబర్ 5వ తారీఖున విడుదల కానుంది. ఆగస్ట్లో అడావిడి అవుతుందని డిసెంబర్కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ నవంబర్ సగమైనా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పుష్ప 2 షూటింగ్ ఈ నెల 17న కంప్లీట్ చేస్తారని ఇప్పటికే చెప్పారు మేకర్స్. అయితే ఫైనల్ టచెస్ చేస్తూనే ఉన్న ఈ టీమ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని గ్యారంటీ మాత్రం ఇవ్వడం లేదని తెలుస్తుంది. అయితే షూటింగ్ జరుగుతున్నా ఒకవైపు ప్రమోషనల్ షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. గ్రాండ్ గా పాట్నాలో ట్రైలర్ లాంచ్ కూడా చేస్తున్నారు. రిలీజ్ వరీ అవసరం లేదంటున్నారు టీమ్. రిలీజ్ వరీ లేకపోయినా లాస్ట్ మినిట్ టెన్షన్ మాత్రం సుకుమార్ కంటిన్యూ చేసేలా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. పుష్ప రిలీజ్ టైంకి ప్రమోషన్కి అటెండ్ అవ్వకుండా సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు సుకుమార్. సుకుమార్ అండ్ టీమ్ ఈసారైనా ఇన్ టైంలో సినిమాని డెలివరీ చేస్తారా లేదా అనేది చూడాలి.